నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ పచ్చళ్ళు పచ్చళ్ళ గురించి తెలియని తెలుగు వాళ్ళే ఉండరు కదా దీనిని ఒక్కొక్క రెలో ఒక్కొక్కలా పిలుస్తారు పచ్చళ్ళు అంటారు ఊరగాయలు అంటారు చట్నీ అంటారు ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు కొంతమందికి అయితే కంచంలో పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కొంతమందికి పప్పులో మ్యాండేటరీగా ఉండాలి ఇది వరక చూసుకున్నట్లయితే ప్రతి సిటీలోని టౌన్లోని విలేజ్లోని ప్రతి ఒక్కళ్ళు కాళ్ళే ప్రిపేర్ చేసుకునేవారు కానీ ఇప్పుడు విలేజెస్లో మంచిగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు కానీ టౌన్స్లోని సిటీస్లో ఏంటంటే బ్రతికిస్తున్నారనమాట ఎవరికాళ్ళు బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా ఎంటీఆర్ అని ప్రియా పచ్చళ్ళని డిఫరెంట్ డిఫరెంట్గా కొనుక్కుంటూ ఉన్నారు మరికొంతమంది అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు చికెన్ పచ్చడి కావాలా వచ్చేస్తుంది మటన్ కావాలా వచ్చేస్తుంది అలాగే ఆవకాయ మాగాయ ఏది కావాలన్నా ఆన్లైన్లోనే దొరికేస్తుంది కావున ఈ పచ్చళ్ళ బిజినెస్ యొక్క డిమాండ్ అన్నది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడంలా అంతెందుకండి ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్లో ఈ పచ్చళ్ళ బిజినెస్ యొక్క మార్కెట్ ఎంతో తెలుసా అక్షరాల ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఒక్క డాలర్ అంటే డెబ్బై రూపాయలు అలాంటప్పుడు ఎంతో కౌంట్ చేసుకోండి మరియు మన ఇండియా నుండి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు సో ఇన్ కేస్ మీరు కనుక ఈ పచ్చళ్ళ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి థింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించాలా ఇన్ కేస్ మీకు లోన్ కావాలంటే లోన్ ఎలా పొందాలి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా మరియు లోన్ పొందే ముందు అంటే లోన్కి అప్లై చేసే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ని కన్సిడర్ చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కావున ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పచ్చాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మనం ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేయాలో చెప్తాను వినండి ముందుగా ఇన్ కేస్ మీరే ఉన్నారు మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు పచ్చళ్ళ గురించి అవగాహన ఉండాలి మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారో దాని గురించి మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండాలి దాన్ని ఎలా తయారు చేయాలో కూడా ఉండాలి తెలియలేదనుకోండి మనకే దాని గురించి అవగాహన లేకపోతే ఇంక బిజినెస్ ఏం చేస్తుంది చెప్పండి మీకు ముందుగా పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో వచ్చి ఉండాలి ఇన్ కేస్ మీకు రాకపోయినా ఎవరికైతే బాగా తెలుసో ఎవరికైతే బాగా వచ్చో అలాంటి చఫ్ని మనం పెట్టుకొని ఉండాలి లేదా బిజినెస్ చేయలేం క్వాలిటీ అన్నది ఏ బిజినెస్లో అయినా చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ లేదా ఎవ్వరూ రారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఇద్దరు ముగ్గురు అమ్ముతున్నారు అనుకోండి మీరు కూడా అమ్మాలనుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళిద్దరికన్నా మీ టేస్ట్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు టేస్ట్ బాగపోతే మీ దగ్గర ఎందుకు వస్తారు పక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ వీళ్ళ దగ్గర కొనుక్కుంటుంటారు మీ దగ్గర రారు సో అందుకని చెప్పే మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలి అది చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ప్లేస్ అండ్ డిమాండ్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుగా ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ విలేజ్లో కేవలం ఇరవై ఇల్లే ఉన్నాయనుకోండి ఆ ఇరవై ఇల్లుల వాళ్ళు అందరూ పచ్చళ్ళు వాళ్ళ పెట్టుకుంటున్నారు అనుకోండి ఇంకెవరు ఉంటారు చెప్పండి సో అది మంచి ప్లేస్ కాదు డిమాండ్ లేని ప్లేస్ అని చెప్పుకోవచ్చు డిమాండ్ ఉన్న ప్లేసెస్ అంటే ముఖ్యంగా ఈ పచ్చళ్ళ బిజినెస్కి డిమాండ్ ఉన్న ప్లేసెస్ అంటే టౌన్సు సిటీస్ ఎందుకంటే టౌన్స్లో సిటీస్లో ఉన్న వాళ్ళకి టైం ఉండదు ఎలా తయారు చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అందుకని చెప్పే మంచి ప్లేస్ చూసుకోవాలి ప్లేస్లో కూడా ఒక స్ట్రీట్ ఉందనుకోండి ఆ స్ట్రీట్లో ఇద్దరు ముగ్గురు అమ్ముతున్నట్లయితే అక్కడ పెట్టుకోకూడదు మీరు వేరే స్ట్రీట్లో వేరే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మంచి డిమాండ్ ఉంటుందన్నమాట సో ఈ రకంగా ప్లేసు డిమాండ్ అన్నది కూడా చాలా చాలా ముఖ్యం అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రా మెటీరియల్స్ ఈ పచ్చళ్ళకి తయారు చేయడానికి ఏమేమి ఉండాలి అవన్నీ మీకు తెలిసి ఉండాలి అవన్నీ మీ దగ్గర ఉండాలి ఎక్కడైతే రిసోర్సెస్ కానీ రా మెటీరియల్స్ కానీ మంచిగా దొరుకుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోవడమే చాలా చాలా ముఖ్యం అండ్ ఇప్పుడు ఈ పచ్చళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కావాలి ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ కావాలో చెప్తాను వినండి ఇది ఫుడ్ బిజినెస్ కాబట్టి మనం ముందుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి అనగా రిజిస్టర్ అవ్వాలన్నమాట సో ఇది ఏంటంటే మనం ముందుగా శాంపిల్ని వాళ్ళకి పంపాలి శాంపిల్ పంపినట్టయితే వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఎలా ఉంది ఇది జనం తినొచ్చలేదా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక పర్మిషన్ ఇస్తారనమాట అది ఇన్ కేసు మీరు ఇంట్లోనే చేసుకుంటూ చిన్న చిన్నగా అమ్మాలనుకుంటే ఇది అవసరం లేదు మీరు పెద్దగా షాప్ పెట్టాలనుకుంటే ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట మంచిగా బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి మాకు పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుండి క్వాలిటీ బాగుందంట జనమంతా వాడచ్చు అంట అని చెప్పి పర్మిషన్ వచ్చిందని చెప్పి ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఇంట్లో కాకుండా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు కొన్ని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలి దేని ద్వారా అంటే షాప్ యాడ్ ద్వారా ఇన్ కేస్ మీరు విలేజ్లో పెట్టుకుంటున్నట్లయితే గ్రామ పంచాయతీ నుండి మరియు ఆ రకంగానే రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేయించుకోవాలి అదే మీరు టౌన్స్లో కానీ సిటీస్లో కానీ పెట్టుకున్నట్లయితే మున్సిపాలిటీ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట సో ఈ రకంగా షాప్ యాడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇది స్టేట్ స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది అది చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం దానితో పాటు జిఎస్టీ ఈ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం దాని ప్రకారం ఒక నెంబర్ ఇస్తారు సో దాన్ని బట్టి మనం కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే మీ షాప్లో కనుక ఎంప్లాయీస్ ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట సో ఈ రకమైన రిజిస్ట్రేషన్స్ ఆ రకంగానే లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం ఇన్ కేసు మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి మీ డబ్బుతోనే బిజినెస్ని మొదలు పెట్టొచ్చు అదే డబ్బు లేకపోతే లోన్ తీసుకోవచ్చు లోన్ కావాలంటే బ్యాంక్స్కి వెళ్ళచ్చు లేదా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట సో గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కూడా మనం రుణం పొందొచ్చు ముందుగా ముద్ర లోన్ ఈ ముద్ర లోన్లో భాగంగా ఎవరెవరైతే కొత్తగా చిన్న చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పది లక్షల వరకు రుణం లభిస్తుంది అనమాట దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతా తప్పకుండా చూడండి సో ఈ లోన్లు ఏంటంటే మూడు విభాగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే శిశు ఈ శిశు కింద మనకి యాభై వేల వరకు రుణాన్ని అందిస్తారనమాట అండ్ నెక్స్ట్ వన్ కిషోర్ ఈ కిషోర్లో భాగంగా యాభై వేల నుండి ఐదు లక్షల వరకు మనకి రుణం ఇస్తూ ఉంటారు అండ్ లాస్ట్ వన్ ఏంటంటే తరుణ్ ఈ తరుణ్లో భాగంగా ఐదు లక్షల నుండి పది లక్షల వరకు మనకి రుణాన్ని అందజేస్తూ ఉంటారు ఇది కంప్లీట్గా మన యొక్క బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా మన యొక్క బిజినెస్ మోడల్ ఆధారంగా వాళ్ళు రుణాన్ని శాంక్షన్ చేస్తుంటారనమాట ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలంటే ముందుగా మన యొక్క బిజినెస్ యొక్క డాక్యుమెంట్స్ అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి అవన్నీ చూసిన తర్వాత మన యొక్క బిజినెస్ మోడల్ చూసిన తర్వాత ఎప్రూవ్ చేస్తుంటారు దానితో పాటు మన ఏజ్ అన్నది కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఇన్ కేస్ మన ఏజ్ అనేది యాభై అరవై ఉందనుకోండి వాళ్ళు ఎవరు చెక్ చేస్తారమ్మో యాభై అరవై ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఇవ్వరనమాట అదే మన ఏజ్ అన్నది ముప్పై లేదా ఇరవై ఐదు ఈ రకంగా ఉంటే ఎక్కువ లోన్ అందజేస్తూ ఉంటారు ఆ రకంగానే మనం బిజినెస్లో ఎంత క్యాపిటల్ పెట్టాం అనగా మన డబ్బుని ఎంత ఇన్వెస్ట్ చేస్తాం అది కూడా చెక్ చేస్తారు దానితో పాటు క్రెడిట్ స్కోర్ ఈ క్రెడిట్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే రుణం అందిస్తారు ఇన్ కేస్ తక్కువ ఉందా రుణం ఇవ్వరన్నమాట అండ్ దీనితో పాటు ఇంకొన్ని ఉన్నాయి లైక్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే మనకి టూ క్రోర్స్ వరకు వాళ్ళు సహాయం చేస్తారు మీకు టూ క్రోర్ వన్ క్రోర్ ఈ రకంగా కావాలంటే మీరు ముందుగానే బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి ఆ బిజినెస్లో ఎంత టర్న్ ఓవర్ వస్తుందో కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట ప్రూఫ్స్ అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ టర్న్ ఓవర్ వస్తుందనుకోండి ఎక్కువ రుణం రుణం ఇస్తారు కదా సో అంతేకాకుండా దీనితో పాటు మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చాలా ఉన్నాయి సో గవర్నమెంట్ దగ్గర నుండి సపోర్ట్ లభిస్తుంది ఆ రకంగానే బ్యాంక్స్కి వెళ్ళినట్లయితే బిజినెస్ లోన్ కూడా ఇస్తూ ఉంటారనమాట అండ్ దీనితో పాటు ప్రైజింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేశారు క్వాలిటీ మంచిగా ఉంది క్వాలిటీ మంచిగా ఉందని కదా అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వేసుకొని ఎక్కువ ప్రైస్ పెట్టకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ తయారు చేయడానికి మీకు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ఇంకొక యాభై రూపాయలు ప్రాఫిట్ వేసి వంద రూపాయలు అమ్మకూడదు చెక్ చేసుకోవాలి మీ కాంపిటేటర్స్ ఎంతకు అమ్ముతున్నారు మీ కాస్ట్ ఎంత అయింది ఎంత అమ్మితే ప్రాఫిట్ పర్లేదు అనుకుంటారు ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత అమ్మడం చాలా చాలా ముఖ్యం యాభై రూపాయలు కాబట్టి ఇరవై రూపాయలు ప్రాఫిట్ వేసుకొని డెబ్బై రూపాయలకి అమ్మండి మీ కాంపిటేటర్ ఎనభై రూపాయలకి అమ్ముతున్నాడు అనుకోండి తక్కువ కదా సో పది రూపాయలు తక్కువ కాబట్టి మీ దగ్గరికి వస్తారు అదే మీ కాంపిటేటర్ కన్నా డబుల్ ప్రైస్ అమ్మారనుకోండి ఎవరు వస్తారు చెప్పండి సో ప్రైజింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరియు ఆన్లైన్లో డిపెండ్ అవ్వడం చాలా చాలా ముఖ్యమండి రిజిస్ట్రేషన్ అవ్వండి మ్యాప్స్లో పెట్టుకోండి గూగుల్ మ్యాప్స్లో చాలా మంది ఏం చేస్తారంటే పిక్కిల్ షాప్స్ నియర్ అని కొడతారు అలాంటప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్లో కనుక రిజిస్టర్ అయ్యారనుకోండి మీరు చూపిస్తుంది వెంటనే వచ్చేస్తారు వచ్చి తీసుకుంటూ ఉంటారు ఆ రకంగానే స్విగ్గీ జొమాటో డోన్జో ఇలా ప్రతి ఒక్క దాంట్లోని రిజిస్టర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ బాగా మార్కెటింగ్ చేసుకోవాలి కావాలంటే యాడ్స్ క్రియేట్ చేసుకోండి యూట్యూబ్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ స్పాన్సర్ యాడ్స్ ఉంటాయి కదా మనం డబ్బు పే చేస్తే వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ రకంగానే గూగుల్లో కూడా ఎవరైనా టైప్ చేయగానే ఫస్ట్ రావడానికి కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి డబ్బు పే చేస్తే చాలు యాడ్ వస్తూ ఉంటుంది సో ఈ రకంగా క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ముందుగా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ సర్వీస్ ఇవన్నీ మంచిగా ఉండేటట్టు చూసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇప్పుడు నేను కేవలం జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే చెప్పా ఈ పిక్కిల్ బిజినెస్ గురించి మీకు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక సెపరేట్ కోర్స్ ఉంది హౌ టు స్టార్ట్ ఏ పిక్కిల్ బిజినెస్ అని చెప్పి ప్రతి ఒక్క దాని గురించి ఉందండి ఒక మాటలో చెప్పాలంటే ఎవరెవరైతే పిక్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళ చేతే మాట్లాడించాం వాళ్ళే చెప్తారు మేము ఎలా స్టార్ట్ చేసాం ఏమేమి కావాలి ఏమేమి చెక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలాగా డబ్బు ఎలా వస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది లాస్ ఎలా వస్తాయి ఇలా ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఇన్ కేస్ మీరు కనుక పికిల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓన్లీ పికిల్ బిజినెస్ గురించే కాదండోయ్ ప్రతి ఒక్క బిజినెస్ గురించి కూడా కోర్సెస్ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఫార్టీ ప్లస్ కోర్సెస్ ఉన్నాయన్నమాట అంతేకాకుండా డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్స్ ఉంది సో ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్